త్రిపురలో తూర్పున ఎర్ర సూర్యుడు అస్తమించాడు అనే మాట అంటున్నారు. సుమారు 1,000-2,000 కోట్ల రూపాయలు ఎన్నికల్లో కానీ అంతకుముందు కానీ ఖర్చు పెట్టి సిపిఎంకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులందరినీ కూడా వాళ్ళు ఏకం చేశారు. మీరు సాకులు వెతుకుతున్నారు తప్ప నిజంగా ఇంట్రోస్పెక్షన్ జరగటం లేదు అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఎన్నికల మేనేజ్మెంట్ కూడా బాగా చేస్తారు బీజేపీ వాళ్ళు. డబ్బు, తర్వాత అధికారాన్ని ఉపయోగించి, తర్వాత ఏంటంటే మతాలను ఉపయోగించి, దేవుళ్ళ సెంటిమెంట్ను ఉపయోగించి ఏది వదిలిపెట్టారు. దేవుళ్ళ సెంటిమెంట్ అంటే మాణిక్ సర్కార్ గారు కూడా త్రిపురలో దేవాలయాలకు తిరగటం ఇటీవల కాలంలో, అంటే చాలా యారగెంట్గా బిహేవ్ చేస్తుంది సిపిఎం, అంటే ప్రజలది తప్పు తప్ప మాది తప్పు కాదు అనేటువంటిదే చెప్తున్నారు తప్ప మీలో లోపాలని మీరు అంటే ఇంట్రోస్పెక్ట్ చేసుకోవట్లేదు అనేటువంటిది ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ సర్కారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు వాళ్ళు నెరవేర్చారు? బ్లాక్ మనీ తీసుకొచ్చి ప్రతి కుటుంబానికి 15 లక్షలు ఇస్తాన్నారు, ఇవ్వలేదు కదా. ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు, ఇవ్వలేదుగా. పైగా నిరుద్యోగం పెరిగే పద్ధతుల్లో ఉన్న పరిశ్రమలు మూతపడుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం బీజేపీ గెలుచుకుంటూ వెళుతున్నది. ఆ ఎన్నికల మేనేజ్మెంట్లో కొన్ని ప్యాకేజీలు పెట్టి, కొన్ని మాయదారి పథకాలు, కొన్ని టెంపరీ మానిపులేట్ చేస్తున్నారంట. ఎస్, 100% అదే. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కమ్యూనిజం అంతరిస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాని మీద మీ అభిప్రాయం? మంచి తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. మా ఏం అన్ని పర్మనెంట్ స్కీములు, మిగతా పార్టీల టెంపరీ స్కీములు. అంటే ప్రజా మద్దతు మీకు సరైనటువంటి దీంట్లో రావట్లేదు. వాళ్ళు ఆ స్పిరిట్లో రావట్లేదు. తాత్కాలికంగా అవును అన్యాయం చేస్తున్నారు, ఇదేం అన్యాయము, తర్వాత ఇంత అన్యాయమా, మాకు న్యాయం చేయటం లేదు, పట్టించుకోవట్లేదని ఎవరికి వాడే అనుకొని ఎవరికి వాళ్ళే భరిస్తున్నారు తప్ప దీన్ని మనం ప్రశ్నించుదాం, మనం నిలదీద్దాం ఈ ప్రభుత్వాన్ని. మనం అందరం కూడా ఏకమైతే ఏ ప్రభుత్వం అయినా ఆగదు. మనం ఓట్లేసి గెలిపించిన వాళ్ళే కదా వీళ్ళు, ఏమన్నా పెద్ద తురుంకాలని అని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ఇచ్చేస్తే ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా భయపడవలసిందే, లొంగి రావాల్సిందే, లేకపోతే దిగిపోవాల్సిందే. అంటే మీరు కూడా మీ పోరాటాలని రీడిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఎందుకు మరి ఇక చేయటం ఎందుకు? మేము కూడా మా కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు ఇక? మేము కూడా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, బీజేపీ పెట్టుకుంటూ పోదు. కమ్యూనిస్ట్ పార్టీని రద్దు చేసుకొని ఆ విధానాలు అనుసరించాలంటే మేము కూడా ఆ జెండాలు పట్టుకొని పోతే పోదు. కమ్యూనిస్ట్ పార్టీకి వద్దు, రద్దు చేసుకోవాలి. మార్కిజం అనేది వద్దు. మరి అబద్ధాలు చెప్పి డబ్బులు ఖర్చు పెట్టి అవకాశవాద రాజకీయాలకు పాలుపడి అధికారంలోకి వస్తాడు గొప్పోడా. మేము 24 గంటలు ప్రజల్లో ఉండి నీతిగా పనిచేస్తూ బాధ్యతగా పనిచేసిన వాళ్ళు చెడ్డోళ్ళమా? మేము మాకు ఓటు వేయకపోతే చెడ్డోళ్ళమా? వానికి ఓటు వేస్తే గొప్పోడా? ఇది ఎవరు నిర్ణయించేది? ప్రజలు. ఆ ప్రజలు కరెక్ట్గా ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో అప్పుడైందనంటే మేము అనుకునేటువంటి లక్ష్యం, ఆశయం, ప్రజలకు మేలు జరిగేటువంటి సమాజం వస్తుంది. ఒక తృతీయ కూటమి పెట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన రావటం, దానికి నేనే సారథ్యం వహిస్తానని కేసీఆర్ గారు అంటాం, దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఏ రాజకీయాలు, ఏ విధానాలు మేము దేశం మొత్తం అనుసరిస్తామనంటే దేశం నమ్ముద్ది. బీజేపీ, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మనం అంతా ఏకమై అక్కడ కూర్చుందాం. మనం కూడా వాళ్ళలాగానే 4 రోజులు ఏదో పరిపాలన చేసి పోదామనే పద్ధతి తప్ప. ఎందుకు వస్తున్నాయండి తెలంగాణలో ఇన్ని కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి? రాష్ట్రం ఏర్పడితే ఏదో అందరికీ న్యాయం జరిగిపోద్దని ఆ రకంగా ఏంటంటే ఆశించారు. కొన్ని పరిష్కారం అయ్యేటువంటి సమస్యలన్నా పరిష్కారం అవుతాయని చెప్పి అనుకున్నారు. ఈయన చేయలేకపోతున్నాడు వాటిని. తర్వాత ఎవరు ప్రశ్నించినా కూడా దాన్ని భరించలేకపోతున్నాడు. రైతులు గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని అడిగితే అన్నం పెట్టి అన్నదాతకు బేడీలేసి జైలుకి పంపిస్తూ ఉన్నాడు. ఇవాళ 3-4 కాంట్రాక్టర్లకు చేయిస్తూ ఉన్నాడు. దాంట్లో పెద్ద ఎత్తున పర్సంటేజీలు, కమిషన్లు ప్రభుత్వానికి వస్తున్నాయని అందరూ తెలుసు. ప్రాజెక్టులు కట్టేది ప్రజల కొరక లేకపోతే కమిషన్ల కొరక? ప్రజల కొరకు ప్రాజెక్టులు కట్టాలి, పైసలు దుర్వినియోగం కావద్దు. ఇప్పుడు మీరు 4 జిల్లా వారే, నయీం కూడా 4 జిల్లా వాడే. అసలు నయీము అంత స్థాయికి వెళ్ళడానికి, ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడిపేంత స్థాయికి వెళ్ళడానికి కారణం? ఆ స్థాయికి ఎదిగి అన్ని అరాచకాలు, అంత దోపిడీ, అంతమందిని చంపడం, అంత సంపద మొత్తం దోచుకోవడం అంటే ప్రభుత్వం ఇచ్చే, పోలీసులు ఇచ్చినటువంటి సహకారంతో, పోలీస్ ఉన్నతాధికారులు ఇచ్చిన సహకారంతో జరిగింది తప్ప మరొకటి కాదు. మీకు ఎప్పుడైనా బెదిరింపులు వచ్చినాయి? అతని అత్తగారు కూడా మిర్యాలు కూడానే, కాకపోతే వాళ్ళ బంధువులు, అతనికి స్నేహితులు ఉన్న ఒకళ్ళిద్దరు జర్నలిస్టులు, వాళ్ళు వచ్చి
ఆ సమయంలో మీరు నయీం ఆగడాలని మీరు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తేలేదు అసెంబ్లీ ద్వారా కానివ్వండి మిగతా లేరు బాధితులు ఎవరైనా కూడా ఎవరికి వాళ్ళే భయపడుతూ ఉన్నారు తప్ప అంటే అటువంటి భయం మీకు కూడా ఉందంటారా నాకు భయం ఉన్నైతే నేను ఆయన ఆయన